శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరయ్యాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 40 మంది లబ్ధిదారులకు కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి. గ్రామ మాజీ సర్పంచ్ మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు గొట్టుముక్కల సత్యనారాయణ రాజు, వైఎస్ఆర్ సిపి గ్రామ ప్రెసిడెంట్ గొట్టుముక్కల భద్రరాజు, పంచాయతీ సెక్రటరీ ఎస్కే జీకే కిషోర్ రాజు చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం మాజీ సర్పంచ్ గొట్టుముక్కల సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2 పెన్షన్లు రావడమే కష్టమైందని, జగనన్న ప్రభుత్వంలో గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందని, ఇలాంటి ప్రభుత్వం ఉంటే గ్రామంలో పేదరికమే ఉండదని అన్నారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మా గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, మా గ్రామం తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మా సెక్రటరీ గారు వచ్చిందంటే 150 చేయించారు ఆయన. గంధి సీని గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఎప్పుడే మంచిది అనేది కూడా ఆలోచించుకో. ఎందుకంటే ఎవరు వచ్చినా ఈ పథకాలు చేయలేదు. ఈ పథకాలు చేసి మొగోడు ఒక జగన్మోహన్ రెడ్డి గంజీ గారు కూడా నేను వెళ్ళి వెంటనే సంతకం పెట్టేస్తాను. అది ఇద్దరు చూడటం అది సంతకం ఎప్పుడు ఎవడన్నా ఏదైనా చెప్పినా రెండో మాట ఎత్తవద్దు. మనం ఓళ్ళు వాళ్ళ ఇద్దరు పేరు ఎత్తాలి. ఏమండి పక్క అభిమాని, మరి సింగ్ గారి అభిమాని చందరం గ్రామంలో కొత్తగా 40 పెన్షన్లు వచ్చినాయి. చందరం గ్రామంలో కొత్తగా 40 పెన్షన్లు వచ్చినాయి. వృద్ధాప్య పెన్షన్లు ఈ మన గంధి శ్రీనివాస్ గారు గంధి శ్రీనివాస్ గారు ఆశిస్తుంటో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తుంటో వీళ్ళందరూ తీసుకున్నారు. ఇందులో 2-3 పెన్షన్లు వృద్ధులే కాకుండా వికలాంగులు కూడా వచ్చినాయి. ఆయన ఆశిస్తుంటే మొత్తం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి.